మీ మీకు తోడుగా ఒక వ్యక్తి ఒక వ్యక్తి పన్నెండు వేల రూపాయలను సంవత్సరానికి ఇరవై శాతం వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం అప్పుగా తీసుకున్నాడు అతను ప్రతి సంవత్సరం చివరన కొంత చెల్లింపుగా మూడు వేల రూపాయలను చెల్లిస్తాడు అటువంటి మూడు చెల్లింపుల తర్వాత అతను మిగిలిన అప్పు ఎంత మిగిలిన అప్పు ఎంత చూడండి ఇక్కడ ఏం లేదు క్వశ్చను ఈ విధంగా ఇచ్చిండు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ నన్ను ఇరవై శాతం వడ్డీ రేటు తోటి అప్పుగా తీసుకొచ్చి ప్రతి సంవత్సరం చివరిలో ఎంత కడుతుండే ఆయన మూడు వేల రూపాయలు కడుతుండు మరి అటువంటి మూడు చెల్లింపుల తర్వాత అప్పుడు మిగిలిన అప్పు ఎంత మరి ఈ వర్షంలో చూద్దాం ఏ మ్యా ఏ మ్యాన్ బారోస్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ కాంపౌండ్ రేట్ ఇంట్రెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ హీ పేస్ బ్యాక్ త్రీ థౌజండ్ రూపీస్ సో ఎండ్ ఆఫ్ వన్ ఇయర్ ఎండ్ ఆఫ్ ఇయర్లో ఇక్కడ ఇక్కడ ఇయర్ ఎండ్ తర్వాత అతను రిటర్న్ ఎంత ఇస్తుడు మూడు వేల రూపాయలు రిటర్న్ ఇస్తుండో కొంత చెల్లింపుగా ఇస్తుడు మరి ఆఫ్టర్ సచ్ పేమెంట్స్ హౌ మచ్ ఆఫ్టర్ ఆఫ్టర్ త్రీ ఆఫ్టర్ త్రీ సచ్ పేమెంట్స్ హౌ మచ్ డెబిట్ ఈజ్ లెఫ్ట్ విత్ హిమ్ అంటే ఇంకా అతని వద్ద మిగిలిన అప్పు ఎంత మూడు చెల్లింపులు కట్టిన తర్వాత త్రీ పేమెంట్స్ అయిన తర్వాత అప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది సో అప్పుడు మనం చేసేది సో సింపుల్గా షార్ట్ కట్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది సో చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి సో ఇక్కడ షార్ట్ కట్ ఏ విధంగా అప్లై చేయొచ్చు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అనేది ఫస్ట్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ మరి దానికి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఫస్ట్ చూడాలి సో ఫస్ట్ ఇయర్ అనుకుందాం మొదటి సంవత్సరం ట్వెల్వ్ థౌసండ్ పైన మరి ట్వంటీ పర్సెంట్ అంటే మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ మనం ట్వంటీ పర్సెంట్ సో ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ బై హండ్రెడ్ ట్వంటీ వన్ జా ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్ బై ఫైవే కదా చేయాల్సింది సిక్స్ బై ఫైవే కదా స్టార్టింగ్ బేసిక్ తీసుకున్నాం మనం సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎంత అంటే సిక్స్ బై ఫైవ్ అని తీసుకోవాలి సో సిక్స్ బై ఫైవ్ మరి ఫైవ్ తీసుకుంటే ఫైవ్ ఇక్కడ టూ జా ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ ఎంత అంటే ఫోర్టీన్ ఫార్టీ అంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది ఎంత అవుతుంది మొదటి సంవత్సరం ఆయన పన్నెండు వేల రూపాయలను అప్పు తీసుకుంటే ఆరు అరవై ఐదో ఇరవై శాతం వడ్డీ రేటు తోటి ఒక సంవత్సరానికి అయ్యే మొత్తం ఎంత అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టోటల్ అమౌంట్ మరి వన్ ఇయర్ తర్వాత అతను ఎంత చెల్లిస్తుండు త్రీ థౌజండ్ చెల్లిస్తుండు త్రీ థౌజండ్ చెల్లిస్తే ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎంతుంది లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంత ఉంది లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఇప్పుడు ఈ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది సెకండు ఇక్కడ టు ఇక్కడ సెకండ్ ప్రిన్సిపల్ సెకండ్ అసలు అవుతుంది సో లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో మళ్ళీ సిక్స్ బై ఫైవ్ చేయాలి సో సిక్స్ బై ఫైవ్ చేస్తే ఫైవ్ ఇక్కడ టూజా మళ్ళీ ఫైవ్ టూజా ఫైవ్ ఎయిట్జా అంటే మళ్ళీ తీసుకుంటే సిక్స్ జీరో జీరో సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ సిక్స్ టు జా ట్వెల్వ్ ప్లస్ ఫోర్ ఇక్కడ సిక్స్టీన్ ఆ తర్వాత సిక్స్ టు జా ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ అంటే ఇంకా ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఈ అమౌంట్ పైన థర్టీన్ సిక్స్ ఎయిటీ అయింది మరి అతను మళ్ళీ మూడు వేల రూపాయలు చెల్లిస్తాడు మళ్ళీ మూడు వేల రూపాయలు చెల్లిస్తాడు అప్పుడు మనకి ఎంత వస్తుంది టెన్ థౌజండ్ సిక్సీ ఎయిటీ వస్తుంది ఆ టెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ అనేది మనకి ఇక్కడ థర్డ్ వన్ అవుతుంది అంటే ఇది మూడో సంవత్సరం అసలు అవుతుంది సో ఇక్కడ టెన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ మళ్ళీ సిక్స్ బై ఫైవ్ అటువంటి మూడు చెల్లింపులు వన్ టూ సో మూడు చెల్లింపులు అంటే మనకి ఏమొస్తుంది మళ్ళీ సిక్స్ ఫైవ్ తీసుకోండి ఫైవ్ ఇక్కడ టూజా ఫైవ్ వన్జా మళ్ళీ ఫైవ్ ఇక్కడ త్రీజా ఫైవ్ ఇక్కడ సిక్స్ అప్పుడు అమౌంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏమొస్తుంది అని అంటే సిక్స్ సిక్స్ ఆ థర్టీ సిక్స్ 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 ఆ థర్టీ సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ ఆ తర్వాత టూ ఉంటుంది సిక్స్ వన్ జా సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఆ తర్వాత సిక్స్ టూ జా ఇక్కడ ట్వెల్వ్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ మరి ట్వెల్వే వస్తుంది కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ సిక్ ఇక్కడ ఎయిట్ వన్ సిక్స్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ వన్ సిక్స్ మరి ఇది మూడో సంవత్సరంలో ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ వన్ సిక్సెస్ మరి మూడో సంవత్సరంలో కూడా ఆయన మూడు వేల రూపాయలు రిటర్న్ ఇస్తాడు రిటర్న్ ఇస్తాడు కాబట్టి సిక్స్ ఇక్కడ వన్ ఇక్కడ ఎయిట్ ఇక్కడ నైన్ సో నైన్ వన్ సిక్స్ అనేది ఆ రిమైనింగ్ అమౌంట్ అవుతుంది ఏమవుతుంది రిమైనింగ్ అమౌంట్ ఏమవుతుంది నైన్ ఎయిట్ వన్ సిక్స్ చూడండి కాన్సెప్ట్ ఒకటే మనకి ఏమి ఇచ్చిండు ఈ టోటల్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అమౌంట్ని అతను అప్పుగా తీసుకొచ్చిండు ఎంత పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మరి మరి అతను సంవత్సరం చివర మొత్తం అతను చెల్లింపు వడ్డీ కాదు సో అతను మొత్తం కాదు సో ఏదో ఒక త్రీ థౌజండ్ రూపీస్ చెల్లిస్తుండు ఇస్తుండు మూడు వేల రూపాయలు ఇచ్చినప్పుడు మరి అటువంటి మూడు చెల్లింపులు మూడు సార్లు పే చేసిండు మరి అదే మనం తీసుకున్నాం ట్వెల్వ్ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ మొదటి సంవత్సరంలో ఇంత అయింది మూడు వేలు చెల్లించిండు సో మూడు వేలు చెల్లించిండు పద్నాలుగు వేల నా పద పదకొండు వేల నాలుగు వందలు అప్పుడు అది సెకండ్ సెకండ్ ఇయర్లో అసలు అవుతుంది మళ్ళీ ట్వంటీ పర్సెంట్ పదమూడు వేల సిక్స్ ఎయిటీ అయింది మళ్ళీ మూడు వేలు చెల్లిస్తాడు రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ ఇది మళ్ళీ ఇది అసలు అవుతుంది సిక్స్ బై ఫైవ్ అంటే ఇది అయింది మళ్ళీ మూడు వేలు చెల్లిస్తాడు అంటే ఇప్పుడు ఫైనల్గా మిగిలింది ఎంత ఇక్కడ నైన్ తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు వన్ టూ అండ్ త్రీ మూడు చెల్లింపుల తర్వాత మిగిలినప్పుడు నైన్ ఎయిట్ ఇక్కడ వన్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ అంటే నైన్ ఎయిట్ వన్ సిక్స్ అనేది మనం ఈ ఆప్షన్ తీసుకోవచ్చు ఆప్షన్ థర్డ్ సో ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది ఇదే కాన్సెప్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఇక్కడ మనం తీసుకోండి ఒక వ్యక్తి ఇరవై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు ఒక వ్యక్తి ఇరవై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు అతను ఇక్కడ చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి ముప్పై శాతం వడ్డీ రేటు చొప్పున మరి ప్రతి సంవత్సరం చివర పాక్షిక చెల్లింపుగా కొంత చెల్లింపుగా ఐదు వేల రూపాయలను చెల్లిస్తాడు ఐదు వేల రూపాయలను చెల్లిస్తాడు అటువంటి మూడు చెల్లింపుల తర్వాత అతనికి మిగిలిన అప్పు ఎంత అతనికి మిగిలిన ఇంకా ఎంత అప్పు ఉంటుంది సేమ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏ మ్యాన్ బారోస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఇక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ హీ పేస్ బ్యాక్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే అతను ప్రతి ఇయర్ ఎండింగ్లో అతను ఫైవ్ థౌజండ్ రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తుండు రైట్ మరి ఆఫ్టర్ ఆఫ్టర్ త్రీ సచ్ పేమెంట్స్ అంటే మూడు చెల్లింపుల తర్వాత అటువంటి చెల్లింపులు మూడు చెల్లింపుల తర్వాత హౌ మచ్ డెప్యూటీస్ లెఫ్ట్ విత్ హిమ్ అంటే ఇంకా ఎంత మిగిలి ఉంటుంది సో అప్పుడు మనం తీసుకునే సేమ్ అదే విధంగా తీసుకోండి సో అదే విధంగా ఏ విధంగా తీసుకుంటారు ఫస్ట్ ఆయన తీసుకున్న అమౌంట్ ఎంత ట్వంటీ థౌజండ్ సో ట్వంటీ థౌసండ్ అంటే థర్టీ పర్సెంట్ అంటే సో థర్టీ పర్సెంట్ అంటే ఏ విధంగా తీసుకోవచ్చు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బై హండ్రెడ్ సో జీరో జీరో కట్ కట్టు థర్టీన్ బై టెన్ తీసుకోవచ్చు థర్టీన్ బై టెన్ తీసుకోవచ్చు థర్టీన్ బై టెన్ తీసుకోవచ్చు థర్టీ పర్సెంట్ దాని యొక్క భిన్నం ఎంత థర్టీన్ తీసుకుంటాం ఆ థర్టీన్ బై టెన్నే ఇక్కడ అప్లై చేయండి సో థర్టీన్ బై ఇక్కడ ఏం తీసుకోవచ్చు టెన్ తీసుకోవచ్చు థర్టీన్ బై టెన్ జీరో జీరో కట్ చేస్తే థర్టీన్ టూ ట్వంటీ సిక్స్ కాబట్టి ట్వంటీ సిక్స్ థౌజండ్ అవుతుంది ఎంత అవుతుంది ట్వంటీ సిక్స్ మరి అతను రిటర్న్ ఎంత చేస్తుండు ఫైవ్ థౌజండ్ చేస్తుండు మిగిలింది ఎంత ఇప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ ఈ ట్వంటీ వన్ అనేది మనం ఏం తీసుకోవచ్చు సెకండ్ వన్ తీసుకోవచ్చు అంటే రెండవ అసలు సో రెండవ అసలు పైన మళ్ళీ మళ్ళీ ఇక్కడ థర్టీన్ బై టెన్ అంటే ఇది రెండోది అన్నట్టు ఇది మొదటిది రైట్ సో మొదటి దానిపైన ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పే చేసిండు మళ్ళీ ఎంత తీసుకున్నాడు ట్వంటీ వన్ అసలు అవుతుంది దానిపైన మళ్ళీ తీసుకుంటున్నాం మనం సో అప్పుడు జీరో జీరో కడి చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ టూ థర్టీన్ వన్ జాట్ థర్టీన్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ సెవెన్ సో ఈ విధంగా తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ థౌసండ్ పే చేసుకున్నాడు కాబట్టి సో ఫైవ్ థౌసండ్ పే చేసుకుంటే ట్వంటీ టూ థౌజండ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఇది థర్డ్ వన్ అవుతుంది ఎంత అవుతుంది ఇది మూడోసారి చెల్లింపు అవుతుంది మరి ఇది మూడోసారి అసలు అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ థర్టీన్ బై మళ్ళీ టెన్ చేయాలి So, सो जीरो जीरो कड़े मन की फल् जीरो की जीरो थर्टी त्रीज थर्टी नैन థర్టీన్ త్రీ జా ఎంత వస్తుంది ఇక్కడ థర్టీ నైన్ ఆ తర్వాత థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ ప్లేస్ ఇక్కడ త్రీ ట్వంటీ నైన్ ఆ తర్వాత థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ ప్లస్ ఇక్కడ టూ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మనకి ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇక్కడ నైన్ నైంటీ వచ్చింది మళ్ళీ ఫైవ్ థౌసండ్ పే చేస్తాడు అప్పుడు జీరో నైన్ నైన్ ట్వంటీ త్రీ సో ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ అనేది రిమైనింగ్ అమౌంట్ ఉంటుంది సో ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ ఫస్ట్ చెల్లింపు సెకండ్ చెల్లింపు థర్డ్ చెల్లింపుల తర్వాత మిగిలిన అప్పు ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ నైంటీ రూపీస్ ట్వంటీ త్రీ నైన్ నైంటీ రూపీస్ అనేది మనం ఇప్పుడు ఆప్షన్గా తీసుకోవచ్చు సో ఆప్షన్గా తీసుకుండే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ రైట్ సో ఇటువంటి క్వశ్చన్ సో ఈ మోడల్లో మనం ఇక్కడ మూడు చెల్లింపుల రెండు చెల్లింపుల ఇక్కడ నాలుగు చెల్లింపుల సో ఇప్పుడు మూడు వరకు నేర్చుకున్నాం మరి నాలుగు చెల్లింపులు అంటే ఏ విధంగా చేద్దాం మరొకసారి చూడం ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి పదివేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు ఒక వ్యక్తి పదివేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు ఆ వ్యక్తి ఇక్కడ చక్రవడ్డీ ప్రకారం చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం చివర పాక్షిక చెల్లింపుగా రెండు వేల రూపాయలను చెల్లిస్తాడు అటువంటి నాలుగు చెల్లింపుల తర్వాత అతనికి మిగిలిన అప్పు ఎంత మిగిలిన అప్పు ఎంత సేమ్ క్వశ్చన్ ఏ మ్యాన్ బారోస్ టెన్ థౌజండ్ రూపీస్ అట్ టెన్ పర్సెంట్ కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ హీ పేస్ బ్యాక్ టూ థౌజండ్ రూపీస్ ఆఫ్టర్ ఫోర్ సచ్ పేమెంట్స్ ఆఫ్టర్ ఫోర్ సచ్ పేమెంట్స్ హౌ మచ్ డెబిట్ హౌ మచ్ డెబిట్ ఇక్కడ ఈజ్ లెఫ్ట్ విత్ హిమ్ సో మిగిలినది అప్పు ఎంత సో సేమ్ మనం ఇంతకుముందులాగే సో బిఫోర్ క్వశ్చన్ లాగే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ వన్ మొత్తం నాలుగు ఫస్ట్ వన్ తీసుకుంటున్నా టెన్ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్లో మరి నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ టెన్ థౌజండ్ రూపీస్లో నాకు కావాల్సింది మరి పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఎంత టెన్ పర్సెంట్ సో టెన్ పర్సెంట్ అంటే బై హండ్రెడ్ జీరో జీరో కట్టు వన్ బై టెన్ దాన్నే మనం లెవెన్ బై టెన్గా తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు లెవెన్ బై టెన్గా తీసుకోవచ్చు ఇప్పుడు అదే ఇక్కడ మనం అప్లై చేస్తే మరి లెవెన్ బై టెన్ సో లెవెన్ బై టెన్ తీసుకున్న తర్వాత జీరో జీరో కట్ చేస్తే లెవెన్ థౌజండ్ అయింది ఎంత అయింది లెవెన్ థౌసండ్లో టూ థౌజండ్ పే చేస్తాడు అప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎంత అయింది ఇక్కడ రిమైనింగ్ అమౌంట్ ఎంత అయింది ఇక్కడ నైన్ థౌజండ్ రూపీస్ అవుద్ది సో నైన్ థౌజండ్ రూపీస్ అనేది రెండో సంవత్సరంలో మిగిలింది మరి దీనిపైన మళ్ళీ ఏం చేస్తాం మనం లెవెన్ బై మళ్ళీ టెన్ చేస్తాం సో జీరో జీరో కడిగేస్తే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది మళ్ళీ టూ థౌజండ్ పే చేస్తాడు అప్పుడు మనకి మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇది మూడో చెల్లింపు దగ్గర అవుతుంది సో మూడో చెల్లింపు దగ్గర అసలు అవుతుంది మరి దీనిపైన కూడా మళ్ళీ లెవెన్ బై టెన్ చేస్తాం కాబట్టి జీరో జీరో కడిగేస్తే ఇక్కడ జీరోకి జీరో లెవెన్ ఇక్కడ నైన్ జా నైంటీ నైన్ లెవెన్ జా సెవెంటీ సెవెన్ ప్లస్ నైన్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఎయిటీ సిక్స్ వస్తుంది చూద్దాం ఇక్కడ తీసు తీసుకుంటే జీరోకి జీరో లెవెన్ నైన్ జా నైంటీ నైన్ ఆ తర్వాత లెవెన్ సెవెన్ జా సెవెంటీ సెవెన్ ప్లస్ నైన్ ఎయిటీ సిక్స్ సో ఎయిటీ సిక్స్లో మళ్ళీ టూ థౌజండ్ పే చేస్తాడు అంటే ఇప్పుడు ఫైనల్గా ఫైనల్గా మనం ఫైనల్గా నాలుగో చెల్లింపు తీసుకోవాలి సో నాలుగో చెల్లింపు ఏమవుతుంది ఇక్కడ ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు దీనిపైన ఏం చేయాలి సో లెవెన్ బై టెన్ మరొకసారి చేయాలి ఎందుకంటే మొత్తం నాలుగు చెల్లింపులు సో నాలుగు చెల్లింపులు వేరే ఆప్షన్ ఉండదండి ఖచ్చితంగా దీనిలాగే చేయాలి వేరే ఆప్షన్ వేరే మెథడ్ ఉండదు ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి సో ఇప్పుడు చూద్దాం లెవెన్ జా నైంటీ నైన్ లెవెన్ నైన్ జా నైంటీ నైన్ లెవెన్ సిక్సా సిక్స్టీ సిక్స్ ప్లస్ నైన్ సిక్స్టీ సిక్స్ ప్లస్ నైన్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ప్లస్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనం నైన్ తీసుకోవచ్చు ఒకసారి చూద్దాం ఇక్కడ లెవెన్ నైన్జా నైంటీ నైన్ లెవెన్ నైన్ జా నైన్టీ నైన్ నైన్ రిమైనింగ్ లెవెన్ సిక్స్ జా సిక్స్టీ సిక్స్ ప్లస్ నైన్ లెవెన్ సిక్స్ జా సిక్స్టీ సిక్స్ ప్లస్ నైన్ అంటే సెవెంటీ ఫైవ్ రిమైనింగ్ సెవెన్ ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ లెవెన్ సిక్స్ జా సిక్స్టీ సిక్స్ ప్లస్ సెవెన్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ సెవెంటీ త్రీ చూద్దాం ఒకసారి మనం ఇక్కడ ఏం తీసుకున్నాం అనేది లెవెన్ తీసుకుంటే లెవెన్ నైన్సా నైంటీ నైన్ ఆ తర్వాత లెవెన్ తీసుకుంటే లెవెన్ సిక్సా సిక్స్టీ సిక్స్ ప్లస్ నైన్ సిక్స్టీ సిక్స్ ప్లస్ నైన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి సెవెంటీ ఫైవ్ వస్తుంది సో సెవెంటీ ఫైవ్ తీసుకున్నాం ఆ తర్వాత లెవెన్ సిక్సా సిక్స్టీ సిక్స్ ప్లస్ సెవెన్ అంటే మనకి ఎంత వస్తుంది సెవెంటీ త్రీ వస్తుంది అంటే సెవెంటీ త్రీ ఏమొస్తుంది ఫైవ్ నైన్ వస్తుంది సెవెంటీ త్రీ ఫైవ్ నైన్ అంటే ఇక్కడ మిగిలిన అప్పు ఎంత అంటే ఇప్పుడు ఏం తీసుకుంటే సెవెంటీ త్రీ ఫైవ్ నైన్ సెవెంటీ త్రీ ఫైవ్ నైన్ అంటే మనకి నైన్ నాలుగో చెల్లింపు ఎంత వచ్చింది ఇక్కడ సెవెంటీ త్రీ ఫైవ్ నైన్ వచ్చింది కానీ నాలుగో చెల్లింపు కూడా టూ థౌజండ్ మైనస్ చేయాలి కాబట్టి మనం ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ అనేది మిగిలిన అప్పు తీసుకుంటాం ఏం తీసుకోవచ్చు ఇక్కడ మిగిలిన అప్పు మనం ఇక్కడ మిగిలిన అప్పు ఎంత తీసుకుంటాం నాలుగో చెల్లింపు ఎంత ఇక్కడ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వచ్చింది మరి అది టోటల్ అయినప్పుడు రెండు వేల రూపాయలు రిటర్న్ వస్తాడు కదా మరి రిటర్న్ ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్గా మిగిలిన అప్పు ఎంత అంటే ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ అనేది రిటర్న్ అంటే ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ అనేది మనం ఇక్కడ మిగిలిన అప్పు ఫైనల్గా మిగిలిన అప్పు ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ అప్పుడు మనకి ఏమొస్తుంది ఆప్షన్ ఇక్కడ ఇక్కడ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ అనేది థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఇక్కడ నాలుగు చెల్లింపులు కావచ్చు మూడు చెల్లింపులు కావచ్చు రెండు చెల్లింపులు కావచ్చు ఎన్ని చెల్లింపులైనా మనం కాన్సెప్ట్ ఇదే విధంగా చేయాలి మీరు ఇంకో కాన్సెప్ట్ ఉంటుందంటే ఉండదు ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వాలి రైట్ సో ఆ విధంగా తీసి మరి ఇక్కడ మర్చిపోవద్దు టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ అలా ఎవ్రీ ఇయర్లో మనం మైనస్ అది మనం ఇక్కడ మర్చిపోతే మాత్రం ఆన్సర్ రాంగ్ అవుతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ మోడల్ ఇది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ సో ఇక్కడ ఒక అసలు రూపాయలు ఒక అసలు రూపాయలు ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం రెండు సంవత్సరాలలో నాలుగు రేట్లు అవుతుంది రెండు సంవత్సరాల్లో నాలుగు రేట్లు అవుతుంది మరి ఇది చాలా డెటీజీ అండి చాలా డెడీజీ సో సింపుల్ బిట్స్ అన్నట్టు సో ఇది ఒక మోడల్గా తీసుకున్నాం సో సింపుల్ బిట్స్ ఇక్కడ రెండు సంవత్సరాల్లో నాలుగు రేట్లు అవుతుంది అయినా సంవత్సరానికి ఇక్కడ వడ్డీ రేటు ఎంత సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత చాలా డెటీజీ బట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఇది మరి ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ ఇక్కడ ఏ సమ్ ఆఫ్ మనీ ఏ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ ఫోర్ టైమ్స్ ఇన్ టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్లో ఫోర్ టైమ్స్ అవుతుంది అనేది ఆ సమ్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుందంట టూ ఇయర్స్లో ఫోర్ టైమ్స్ అవుతుంది ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరాయనం ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్యానం అప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి సో ఫస్ట్ డాటా రాద్దాం సో అసలు ఈక్వస్ట్ తెలియదు ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు తెలియదు ఆ తర్వాత నెక్స్ట్ వన్ మరి రెండు సంవత్సరాల్లో నాలుగు రెట్లు అవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది రెండు సంవత్సరాలు మరి అమౌంట్ ఏమవుతుందట సపోజ్ ఇది ఎక్స్ అనుకుంటే అది ఫోర్ ఎక్స్ అవుతుంది అన్నాడు ఇదే కదా కాన్సెప్ట్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఫోర్ ఎక్స్ అవుతుంది అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్గా ఏం లేదు ఫోర్ టైమ్స్ అయింది కదా ఫోర్ టైమ్స్ అయింది కదా టూ ఇయర్స్ ఉన్నప్పుడు మీరు దీన్ని స్క్వేర్ చేసుకోండి ఏం తీసుకోవాలి స్క్వేర్ అంటే రూట్ తీసుకోండి సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది సో ఇవి కాకుండా మనం ఎలా తీసుకుంటున్నామంటే టూ ఇయర్స్ ఉన్నప్పుడు దాన్ని రూట్ అప్లై చేయండి ఏదైతే ఫోర్ టైమ్స్ ఉందో ఆ ఫోర్ టైమ్స్ అమౌంట్ని ఫోర్ టైమ్స్ అవుతుంది కదా అప్పుడు ఇది టూ ఇయర్స్ అయితే దాన్ని స్క్వేర్ రూట్ అప్లై చేయండి దాన్ని ఏం చేయాలి స్క్వేర్ రూట్ అప్లై చేయండి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ టూ ఇయర్స్ ఉంటే రూట్ ఫోర్ అప్లై రూట్ అప్లై చేయండి ఫోర్ టైమ్స్ నంబర్ ఆఫ్ టైమ్స్కి అప్లై చేయాలి సో అప్పుడు టూ బయటికి వస్తుంది టూ బయటికి వస్తే దాన్ని ఇంటూ హండ్రెడ్ చేయండి సో ఇంటూ హండ్రెడ్ చేస్తే అది టూ హండ్రెడ్ అవుతుంది టూ హండ్రెడ్లో సో ఇప్పుడు దాని నుండి మళ్ళీ ఏదైతే హండ్రెడ్ మల్టీప్లై చేస్తో హండ్రెడ్ తీసేయండి హండ్రెడ్ తీసేస్తే రిమైనింగ్ నీకు ఏమొచ్చింది హండ్రెడ్ సో అదే ఆర్ పర్సెంటేజ్ అవుతుంది సింపుల్ బిట్ వెరీ వెరీ ఈజీ అండ్ మరి షార్ట్కట్ ఏ విధంగా ఉంటుందంటే మైండ్ బ్లో ఇన్ షార్ట్ కట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కావాలి క్వశ్చన్లో ఏం కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి పీ క్వస్ట్ ఎక్స్ ఆర్ ఈక్వస్ తెలియదు మరి టీక్వస్ట్ టూ ఇయర్స్ అండ్ ఏ ఈక్వస్ట్ ఫోర్ ఎక్స్ మరి ఏం అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు టూ ఇయర్స్ ఉంటే టూ ఇయర్స్ ఉంటే రూట్ అప్లై చేయాలి ఫోర్ టైమ్స్కి సో ఫోర్ టైమ్స్కి టూ రూట్ టూ ఇక్కడ టూ వచ్చింది అంటే రూట్ ఫోర్ వ్యాల్యూ అంతా టూ వచ్చింది దాన్ని ఇంటూ హండ్రెడ్ చేయండి ఇంటూ హండ్రెడ్ ఎందుకు చేస్తామంటే మనం పిని ఎనీ టైం ఏమనుకుంటాం అన్నం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం సో అందుకోసం టూ ఇంటూ హండ్రెడ్ మళ్ళీ టూ హండ్రెడ్ అయింది సో టూ హండ్రెడ్ అంటే అమౌంట్ అయింది అమౌంట్ నుండి మళ్ళీ ఏం తీసేయాలి అసలు తీసేయాలి అంటే ఇది పి ఇది అమౌంట్ మళ్ళీ ఇది పి మైనస్ చేయాలి చూడండి టూ ఇంటూ అసలు టూ హండ్రెడ్ అయింది అంటే టూ హండ్రెడ్ అమౌంట్ అయింది మళ్ళీ అసలు తీసేస్తేనే కదా వడ్డీ వచ్చేది అందుకోసం అసలు తీసేసిన ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసిన మైనస్ చేస్తే మనకి హండ్రెడ్ వచ్చింది సో హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది మనం ఏం తీసుకోవచ్చు ఆర్గా తీసుకోవచ్చు సో అప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ ఏం తీసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ అనేది రైట్ అవుతుంది సో ఈ కాన్సెప్ట్లో నంబర్ ఆఫ్ బిడ్స్ వెరైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్స్ ఉంటుంది నాలుగు రెట్లు అన్నాం భిన్నాళ్ళలో ఉంటే ఏం చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూడవచ్చు మరొకసారి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో భిన్నాళ్ళు ఇచ్చినప్పుడు ఏమొచ్చింది మరి ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం రెండు సంవత్సరాలలో నైన్ బై ఫోర్ రేట్లు అవుతుంది అన్నాడు నైన్ బై ఫోర్ రేట్లు అవుతుంది మరి ఆయన సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత మరి చేయొచ్చా మరి చేయచ్చా అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి చేయొచ్చు సేమ్ ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఏ సమ్ ఆఫ్ మనీ put a at compound interest becomes a 9 by 4 times of itself in టూ ఇయర్స్ అంటే ఏదైతే ఉందో అప్పుడు ఏదైతే సమ్ ఉందో దానికి దానికి ఏదైతే ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో దానికి అదే ఎంత అవుతుంది నైన్ బై ఫోర్ టైమ్స్ అవుతుంది అన్నాడు సో అది ఎప్పుడు అవుతుంది టూ ఇయర్స్లో అవుతుంది ఫైన్ ద ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి నేనేమన్నా ఇక్కడ నైన్ బై అంటే ఇక్కడ నైన్ బై ఏం తీసుకోమన్నా ఇక్కడ నైన్ బై ఫోర్ తీసుకోవాలి అన్న సో నైన్ బై ఫోర్ తీసుకున్నాం సో నైన్ బై ఫోర్ నైన్ బై ఫోర్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంది సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలన్నా రూట్ అప్లై చేయాలి అన్న రూట్ అప్లై చేయాలి అన్నప్పుడు ఇది రూట్ నైన్ బయటికి ఏమొస్తుంది త్రీ వస్తుంది రూట్ ఫోర్ బయటికి ఏమొస్తుంది టూ వస్తుంది స్పిరిట్ ఆఫ్ ఫోర్ ఏమొస్తుంది టూ వస్తుంది ఇంటూ ఏం చేయాలన్నా హండ్రెడ్ చేయాలి అన్న టూ తోటి ఎంత మల్టిప్లై అవుతుంది ఫిఫ్టీజా త్రీ ఇంటూ ఫిఫ్టీ ఏమవుతుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నుండి మళ్ళీ ఏం తీసేయాలి ఇదే హండ్రెడ్ తీసేయాలి తీసేస్తే మనకి ఫైనల్గా మిగిలింది ఎంత యాభై అదే మనకి ఆరిక్వస్టు యాభై శాతం అని అనుకోవాలి ఏమనుకోవాలి ఆరిక్వస్ట్ యాభై శాతం అని అనుకోవాలి రైట్ సో ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి డెడ్ ఈజ్ అండి డెడ్ ఈజ్ ఈ మోడలే డెడ్ ఈజ్ కాకపోతే మనకి తెలియదు కాబట్టి మనం చేయలేం సో తెలిసిన తర్వాత సో ఈ బిట్ నుండి క్వశ్చన్ అడితే కన్ఫామ్గా చేసేయాలి ఇటువంటి కూడా మనం ఒకవేళ లేజీగా వదిలేస్తే మనం చేయకుండా మనం మనకి తక్కువ స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ వన్ ఇదే ఇదే కాన్సెప్ట్ తోటి నెక్స్ట్లో చూద్దాం మరి ఇక్కడ ఒక అసలు రూపాయలు ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున ఇక్కడ కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం మూడు సంవత్సరాల్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అబ్జర్వ్ చేయాలి మీరు టూ అయితే రూట్ అన్న రూట్ స్క్వేర్ చేయాలి అన్న మరి త్రీ ఇయర్స్ ఇచ్చిండు త్రీ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మూడు సంవత్సరాల్లో వన్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫోర్ రేట్లు అవుతుంది ఇక్కడ ఆయన సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత వడ్డీ రేటు ఎంత ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫోర్ టైమ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ త్రీ ఇయర్స్ అంటే దానికదే వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ టైమ్స్ అవుతుంది అది ఎప్పుడు త్రీ ఇయర్స్లో అవుతుంది ఇక్కడ ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరాయనం ఈ విధంగా ఇచ్చింది మనం చేయరాదా చేయొచ్చు షార్ట్గా డైరెక్ట్ మనం అప్లై చేస్తాం ఎన్ని వన్ ట్వంటీ ఫైవ్ బై ఇక్కడ సిక్స్టీ ఫోర్ వచ్చింది అన్నాడు వన్ ట్వంటీ ఫైవ్ అయి సిక్స్టీ ఫోర్ ఎన్ని ఇయర్స్ అన్నాడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే మనం క్యూబ్ రూట్ అప్లై చేయాలి ఏం అప్లై చేయాలి క్యూబ్ రూట్ అప్లై చేయాలి క్యూబ్ రూట్ అప్లై చేయాలి అన్నప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ దేని క్యూబ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ దేనికి క్యూబ్ అవుతుంది ఫోర్ ఇంటూ ఏం చేయాలి హండ్రెడ్ ఫోర్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీజా ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ ఇక్కడ ఫోర్ ఎంతలో పోతుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్జా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్జా పోతే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఇక్కడ మనం ఎంత తీసుకోవచ్చు ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే ఎంత తీసుకోవచ్చు ఇక్కడ మనీ మరి ఇక్కడ ఒకసారి చూద్దాం మరి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకసారి సో ఇక్కడ మనం త్రీ ఇయర్స్ ఇచ్చిండు త్రీ ఇయర్స్ ఇచ్చినప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్టీ ఫోర్ రాసుకున్నాం క్యూబ్ ఉంది సో క్యూబ్ ఉంది క్యూబ్ రాసుకున్నాం సో క్యూబ్ రాసుకున్న తర్వాత మనకి బయటికి ఏం వస్తుంది ఫైవ్ బై ఏమొస్తుంది ఫోర్ ఇంటూ ఏం చేయాలన్నాం ఇక్కడ హండ్రెడ్ చేయాలి అన్నాం ఇంటూ హండ్రెడ్ చేయాలి సో హండ్రెడ్ చేస్తే ఫోర్ ఎంతలో పోతుంది ట్వంటీ ఫైవ్ సో ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్లో ఏం మైనస్ చేయాలి హండ్రెడ్ ఈ హండ్రెడే మైనస్ చేయాలి ఏదైతే మల్టిప్లై చేసామో దాన్నే తీసేయాలి అండ్ ఫైనల్గా మిగిలింది ఎంత ట్వంటీ ఫైవ్ సో ఫైనల్గా మిగిలింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది క్యూబ్ ఉంటే మనం ఇక్కడ త్రీ ఇయర్స్ ఉంటే క్యూబ్ చేయాలి సేమ్ హండ్రెడ్ మల్టిప్లై చేస్తాం మళ్ళీ అదే హండ్రెడ్ మైనేజ్ చేస్తాం మిగిలింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావాలంటే మీరు ప్రొసీజర్లో చెక్ చేసుకోవచ్చు సో మనం ప్రొసీజర్ తీసుకోవట్లేదు ఓన్లీ షార్ట్ కట్ తీసుకుంటున్నాం రైట్ ఇటువంటి క్వశ్చన్నే మనం మరొక క్వశ్చన్ చూద్దాం సో ఇటువంటి క్వశ్చన్నే మరొక క్వశ్చన్ చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవర్తి ప్రకారం నాలుగు సంవత్సరాల్లో ఇంతకుముందు టూ కానీ త్రీ కానీ తీసుకున్నాం ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాల్లో ఇక్కడ ఎయిటీ వన్ బై సిక్స్టీన్ టైమ్స్ అవుతుంది ఎయిటీ వన్ బై సిక్స్టీన్ టైమ్స్ అవుతుంది సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మరి ఏ సమ్ ఆఫ్ మనీ పుట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్స్ ఎయిటీ వన్ బై సిక్స్టీన్ టైమ్స్ ఆఫ్ ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఇన్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో దానికి అదే ఎన్ని రేట్లు అవుతుందంట ఎయిటీ వన్ బై సిక్స్టీన్ రేట్లు అవుతుంది అన్నాడు ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం మరి సాల్వ్ చేద్దామా మరి మరి తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చో చూద్దాం మరి షార్ట్ కట్ డైరెక్ట్ అప్లై చేస్తున్నాం ఎన్ని రేట్లు అయింది ఎయిటీ వన్ బై ఎయిటీ వన్ బై సిక్స్టీన్ మరి ఎన్ని ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఏం చేయాలి ఫోర్త్ రూట్ అప్లై చేయాలి ఫోర్త్ రూట్ అప్లై చేస్తే ఎయిటీ వన్ దేనికి ఫోర్త్ రూట్ అవుతుంది త్రీ పవర్ ఫోర్ అవుతుంది సో త్రీ పవర్ ఫోర్ సిక్స్టీన్ దేనికి వస్తుంది టూ పవర్ ఫోర్ వస్తుంది ఇంటే ఏం చేయాలి హండ్రెడ్ చేయాలి టూ ఎంతలో పోతుంది ఫిఫ్టీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఇక్కడ వాల్యూ ఎంత వన్ ఫిఫ్టీ మళ్ళీ హండ్రెడ్ ఏం చేయాలి ఏదైతే మల్టిప్లై చేసామో అదే హండ్రెడ్ మైనస్ చేయాలి సో మైనస్ చేయాలి కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ ఫిఫ్టీ వస్తుంది సో పర్సంటేజ్ ఏమని చెప్పచ్చు ఫిఫ్టీ పర్సంటేజ్ చెప్పచ్చు సో ఆప్షన్ ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు రైట్ సో మరి నెక్స్ట్ వన్ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒక అసలు రూపాయలు ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున రెండు సంవత్సరాలలో రెండు సంవత్సరాలలో లభించిన ఒక అసలు రూపాయలు ఇక్కడ ఒక అసలు రూపాయలు ఇక్కడ సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున రెండు సంవత్సరాలలో లభించిన ఇక్కడ బారు వడ్డీ మరియు చక్రవడ్డీలు తొమ్మిది వందల రూపాయలు మరియు తొమ్మిది వందల అరవై రూపాయలు అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత సో ఇదొక మోడల్ అండి సో ఇదొక మోడల్ మరి ఇదే క్వశ్చన్ ఈ వర్షంలో చూద్దాం ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇట్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆయిన్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆయిన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆయిన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ టూ ఇయర్స్ ఆర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆర్ నైన్ సిక్స్టీ రూపీస్ సో ఇక్కడ నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ సిక్స్టీ రూపీస్ ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు ఫైన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే సో మనం ఇదొక మోడల్ కిందకి తీసుకుంటాం ఏం తీసుకుంటాం సో ఇదొక మోడల్ అండి మరి ఇక్కడ నుండి ఈ మోడల్ స్టార్ట్ అవుతుంది మరి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు షార్ట్ కట్ డైరెక్టే తీసుకుంటున్నాం ఇక్కడ రెండు సంవత్సరాల్లో పీ కోస్ట్ మనకి తెలియదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ తెలియదు టైం ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే రెండు సంవత్సరాలు సో రెండు సంవత్సరాల్లో వడ్డీ నైన్ హండ్రెడ్ అవుతుంది అదే రెండు సంవత్సరాల్లో చక్రవడ్డీ నైన్ సిక్స్టీ అవుతుంది ఎంత అవుతుంది నైన్ సిక్స్టీ అవుతుంది మనం మనకు తెలిసింది ఒకటి బారు వడ్డీ నైన్ హండ్రెడ్ అవుతుంది అని అంటే మొదటి సంవత్సరం నాలుగు వందల యాభై రెండవ సంవత్సరం నాలుగు వందల యాభై అని అవుతుందని అర్థమే కదా సో మొదటి సంవత్సరం ఫోర్ ఫిఫ్టీ రెండవ సంవత్సరం ఫోర్ ఫిఫ్టీ అవుతుందని మనం అది టూ ఇయర్స్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మనం స్టార్టింగ్లో అనుకున్నాం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒకటే వడ్డీ వస్తుంది అది వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఇక్కడ ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అదే చక్రవడ్డీకి సరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ చేంజ్ అవుతుంది మరి అది ఏ విధంగా తీసుకోవచ్చో మరి మీరు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఇది వడ్డీ ఇది బారు వడ్డీ చక్రవడ్డీ ఇది ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మొత్తం తొమ్మిది వందలు అయితే మరి మొదటి సంవత్సరం నాలుగు వందల యాభై రెండవ సంవత్సరం నాలుగు వందల యాభై మనం తీసుకోవచ్చు ఇక్కడ మొత్తం నైన్ హండ్రెడ్ అంటే ప్రతి సంవత్సరం సమానంగా వడ్డీ వస్తుంది కాబట్టి బారు వడ్డీ ఈ విధంగా తీసుకోవచ్చు మరి ఇక్కడ ఇది మొదటి సంవత్సరం ఇది రెండవ సంవత్సరం మరి చక్రవడ్డీ కూడా మొదటి సంవత్సరం నాలుగు వందల యాభై వస్తుంది ఇక్కడ బారు వడ్డీ ఏదైతే వస్తుందో చక్రవడ్డీ కూడా మొదటి సంవత్సరం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది మరి రెండవ సంవత్సరం కూడా అంతే వస్తుంది కానీ ఇక్కడ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ ఇక్కడ నైన్ సిక్స్టీ అవుతుంది ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ అనేది ఇక్కడ బార్ వడ్డీ నైన్ హండ్రెడ్ అవుతుంది బార్ వడ్డీ నైన్ హండ్రెడ్ అవుతుంది అదే ఇక్కడ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ మరి మొదటి సంవత్సరం ఇది ఏదెంత ఎంత అయితే ఇది అంతే ఉంటుంది ఇవి రెండు సేమ్ ఉంటుంది కానీ చక్రవడ్డీ ఇక్కడ మొదటి సంవత్సరం వడ్డీని అసలు కలుపుకొని రెండో సంవత్సరం వడ్డీ తీస్తాం అందుకోసం రెండవ సంవత్సరం పైనే వడ్డీ పెరుగుద్ది అందుకోసం ఈ ఇక్కడ నైన్ సిక్స్టీ అమౌంట్ యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అవ్వాలి కానీ అరవై రూపాయలు పెరిగింది అరవై రూపాయలు ఎక్కడ పెరుగుతుంది రెండో సంవత్సరం పైన పెరుగుతుంది సో రెండో సంవత్సరం పైనే ఇంక్రీజ్ అవుద్ది ఇది సేమ్ ఉంటుంది రెండో సంవత్సరం పైనే ఇంక్రీజ్ అవుద్ది కాబట్టి మనం దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే మరి ఒకసారి చూద్దాం ఇక్కడ మనం ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ అమౌంట్ ఏదైతే ఉందో ఫోర్ ఫిఫ్టీ అమౌంట్ పైన ఎంత పెరుగుతుంది సిక్స్టీ పెరుగుతుంది నాకేం కావాలి సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే హండ్రెడ్ పర్సంటేజ్కి ఎంత అప్పుడు మీరు చేయాల్సింది ఏంది ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ ఇంటూ ఇక్కడ సిక్స్టీ బై ఏం తీసుకోవచ్చు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ తీసుకోవచ్చు సో జీరో జీరో కట్ చేసినాం అంటే త్రీ తీసుకుంటే త్రీ టూ జా త్రీ ఇక్కడ ఫిఫ్టీన్ జా అంతే కదా త్రీ ఇక్కడ తీసుకోవచ్చు త్రీ ఇక్కడ ఫిఫ్టీన్ జా మరి ఫైవ్ త్రీజా ఫైవ్ ఇక్కడ ట్వంటీజా అంటే మనకి ఫార్టీ బై ఏం వచ్చింది త్రీ వచ్చింది మరి ఫార్టీ బై త్రీ వచ్చింది అని అంటే ఫార్టీ బై త్రీ వచ్చింది అంటే త్రీ ఎంతలో పోతుంది థర్టీన్జా వన్ బై త్రీ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వస్తుంది థర్టీన్ వన్ బై త్రీ పర్సెంటేజ్ వస్తుంది సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి రైట్ సో ఈ విధంగా థర్టీన్ వన్ బై త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరి ఇదే కాన్సెప్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ మరి చూద్దాం ఒకసారి ఇదే కాన్సెప్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అనేది చూడండి ఒక అసలు రూపాయలు సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చెప్పున రెండు సంవత్సరాల్లో బారువడ్డీ మరియు చక్రవడ్డీలు ఆరు వందల రూపాయలు ఆరు వందల ముప్పై రూపాయలు అవుతున్నాయి సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత సేమ్ కాన్సెప్ట్ సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత మరి సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అన్నప్పుడు మరి ఇదే క్వశ్చన్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇట్స్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ యానమ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ది ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ టూ ఇయర్స్ ఆర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ సిక్స్ థర్టీ రూపీస్ రెస్పెక్టివ్లీ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మరి ఇంతకుముందులాగా ఫైండ్ అవుట్ చేయొచ్చా చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు మరి ఒకసారి చూద్దాం రైట్ సో నేనేమంటున్నా అంటే ఇది బార్వడ్డీ ఇది చక్రవడ్డీ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మరి ఇక్కడ మొదటి సంవత్సరం ఇక్కడ రెండవ సంవత్సరం మరి ఇక్కడ ఆరు వందల రూపాయలు టోటల్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది అని అంటే సో ఇక్కడ త్రీ హండ్రెడ్ మొదటి సంవత్సరం త్రీ హండ్రెడ్ రెండవ సంవత్సరం త్రీ హండ్రెడే కదా ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది ఇది సో ఇక్కడ కూడా యాస్టీస్గా మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా త్రీ హండ్రెడ్ అయితే ఇది కూడా త్రీ హండ్రెడ్ ఉంటుంది కానీ బట్ ఇక్కడ రెండు సంవత్సరాల తర్వాత సిక్స్ థర్టీ అయింది మరి సిక్స్ థర్టీ అయిందంటే ఈ త్రీ హండ్రెడ్ పైనే కదా అరవై పెరిగింది అంటే ముప్పై పెరిగింది ఎంత పెరిగింది ఇక్కడ సో ఈ త్రీ హండ్రెడ్ పైన ఇక్కడ థర్టీ పెరిగింది థర్టీ పెరిగినప్పుడు మనం ఎలా తీసుకున్నామంటే సో త్రీ హండ్రెడ్ పైన థర్టీ పెరిగితే త్రీ హండ్రెడ్ పైన థర్టీ పెరిగితే మనకి పర్సంటేజ్ హండ్రెడ్ పర్సంటేజ్కి అమౌంట్ ఎంత సో హండ్రెడ్ పర్సంటేజ్కి అమౌంట్ ఎంత అంటే నంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సల్ త్రీ ఇక్కడ ఎంతలో పోతుంది టెన్ సో నంబర్ ఆఫ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది టెన్ పర్సెంట్ అనేది ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మరి సెకండ్ దానిపైనే పెరుగుతుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది సో సెకండ్ దానిపైనే ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ ఉందో సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ అనేది సెకండ్ ఇయర్ పైన పెరుగుతుంది సో త్రీ హండ్రెడ్కి థర్టీ పెరిగినప్పుడు హండ్రెడ్కి ఎంత ఇంక్రీజ్ అదే పర్సంటేజ్గా తీసుకుంటాం అప్పుడు మనకు ఆప్షన్ ఏం తీసుకోవచ్చు టెన్ పర్సంటేజ్గా తీసుకోవచ్చు ఓకే కదా సో నెక్స్ట్ వన్ చూడండి ఇదే క్వశ్చన్కి ఇక్కడ ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి ఐదు శాతం వడ్డీ రేటు చొప్పున ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి ఐదు శాతం వడ్డీ రేటు చొప్పున రెండు సంవత్సరాలలో లభించిన రెండు సంవత్సరాలు లభించిన బారు వడ్డీ నాలుగు వందల ఎనభై రూపాయలు మరి ఆయన చక్రవడ్డీ ఎంత రెండు సంవత్సరాలు లభించిన ఇక్కడ బార్వడ్డీ ఎంత నాలుగు వందల ఎనభై రూపాయలు ఆయన చక్రవడ్డీ ఎంత ఈ కాన్సెప్ట్ మనం స్టార్టింగ్లో చెప్పాం చక్ర బార్వడ్డీ ఇచ్చినప్పుడు చక్రవడ్డీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అది నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇదే క్వశ్చన్ ఇక్కడ చూడండి ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ అక్యూడ్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఇక్కడ ఎట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఈజ్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫైన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైన్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేను చెప్పాను సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా మరి మరి ఏ విధంగా చేస్తాం మనం తీసుకోవచ్చు చాలా సింపుల్గా మీరు మీరు మరి ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్లో నేను చెప్పాను బార్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి మరి ఏ విధంగా చేస్తామనేది నేను షార్ట్కట్ ఏ విధంగా చెప్పాను రెండు సంవత్సరాల బార్ వడ్డీ మరి ఒక సంవత్సరం సింపుల్ ఇంట్రెస్ట్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయాలి అన్నా ఇక్కడ ఏమన్నా టూ ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ వన్ ఇయర్ ఇంట్రెస్ట్ తీసుకొని దానిపైన మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది టూ ఇయర్స్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది ఫోర్ ఎయిటీ రూపీస్ మరి వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత టూ ఫార్టీ వన్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఇందులో హాఫ్ టూ ఫార్టీ దానిపైన ఎంత పర్సంటేజ్ చేయాలి ఫైవ్ పర్సంటేజ్ చేయాలి సో ఫైవ్ పర్సంటేజ్ చేస్తే జీరో జీరో కట్టు ఫైవ్ తీసుకుంటే ఫైవ్ ఇక్కడ టూజా టూ తీసుకుంటే జా సో ఈ ట్వెల్వ్ రూపీస్ అనేది యాడ్ చేస్తాం ఫోర్ ఎయిటీ ప్లస్ ట్వెల్వ్ ఎంత వస్తుంది ఫోర్ నైంటీ టూ ఫోర్ నైంటీ టూ అనేది ఏమొస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆర్ సెకండ్ వన్ ఆర్ సెకండ్ వన్ మనం ఇప్పుడు ఇంతకుముందు బారువడ్డీ చక్రవడ్డీ తీసుకున్నాం ఇది మొదటి సంవత్సరం ఇది రెండవ సంవత్సరం అంటే ఇది టోటల్ చేస్తే ఫోర్ ఎయిటీ అయింది ఇది చేస్తే ఫోర్ ఎయిటీ అయింది మరి ఇది కూడా మనకి చక్రబడ్డే కదా కావాల్సింది మరి ఇది ఫస్ట్ ఇయర్ అండ్ ఇది సెకండ్ ఇయర్ రైట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే కదా సో మనం ముందు కాన్సెప్ట్ నేను ఏదైతే షార్ట్ కట్ చెప్పానో బిఫోర్ క్వశ్చన్కి ఆ వేలో చేస్తున్నాం ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సో ఈ వేలో చేసినప్పుడు ఫోర్ ఎయిటీ హాఫ్ ఆఫ్ చేస్తే నీకు ఏమవుతుంది సో టూ ఫార్టీ టూ ఫార్టీ మరి ఇది కూడా టూ ఫార్టీ టూ అవ్వాలి కదా సో టూ ఫార్టీ టూ అవ్వాలి కానీ నాలుగు వందల ఎనభై కంటే ఎక్కువ ఉండాలి ఇది ఫోర్ అంటే అది నాలుగు వందల ఎనభై కంటే ఎక్కువనే కదా ఉండాల్సింది కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్లో ఏదైతే ఉందో ఫైవ్ పర్సెంటేజ్ ఆ ఫైవ్ పర్సెంటేజ్ అనేది సెకండ్ ఇయర్ పైన చేయాలి సెకండ్ ఇయర్ పైన చేయాలి సెకండ్ ఇయర్ పైన చేస్తే బై ఇక్కడ జీరో జీరో కట్ అవుతుంది ఫైవ్ టూజా టూ ఇక్కడ ట్వెల్వ్జా ట్వెల్వ్ ప్లస్ ఇక్కడ ఫోర్ ఎయిట్ ఎంత అవుతుంది ఫోర్ నైంటీ టూ ఫోర్ నైంటీ టూ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా టూ వేస్లో చేయొచ్చు మనం ఆల్రెడీ అది యూజ్ చేసాం ఇది స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం సో ఇటువంటి కాన్సెప్ట్ మనం యూజ్ చేయొచ్చు రైట్ సింపుల్ ఇంట్రెస్ట్ నుండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ నుండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు మనకి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఫోర్ ఎయిటీ ఇచ్చిండో ఆ ఫోర్ ఎయిటీ నుండి మనకు దానికి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎంత వ్యాల్యూ వచ్చింది ఇక్కడ ఫోర్ నైంటీ టూ వచ్చింది ఆ ఫోర్ నైంటీ టూయే మనం ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే ఏం తీసుకో వొచ్చు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు రైట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఇది ఫస్ట్ డిస్కస్ చేసాం సో ఇది బిఫోర్ క్వశ్చన్ నుండే మనం యూజ్ చేస్తున్నాం హాఫ్ ఆఫ్ మళ్ళీ హాఫ్ ఆఫ్ ప్లస్ ఎక్స్ అమౌంట్ సో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్